క్రమాన్ని జరిగించమని ప్రాధేయపడుతూ ఎన్నో సంవత్సరాలుగా మరి ప్రాంతంలో పరిచర్య జరిగిస్తున్నటువంటి మీ పిల్లలు సేవకులు పెద్దలు చెప్పిన మాటల్లో వారు పడినటువంటి ప్రయాస, వారు చేసిన ప్రార్థన, వారు కార్చిన కన్నీరు వ్యర్థం కాలేదు అనడానికి సాక్ష్యం ఈరోజు ఇంత గొప్పగా సంఘం ఎదగడమే. ఇంకా ఉన్న రాబోయే సంవత్సరాలలో ఇంకా ఉన్నతంగా ఈ సంఘం ఎదగడానికి సహాయం చేయమని కోరుతూ, ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరింప చేయమని సత్యాన్ని వేడుకుంటూ, వచ్చిన మిత్రులందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నామని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. హలో హలో ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్యంగా వేదిక మీద ఉన్న దైవజనులు, ముందుగా పెద్దలు, తండ్రి సమానులు, ఎంతో అపారమైన సేవా అనుభవం కలిగిన శివాజీ గారు, సుమారుగా వారి గురించి 20 సంవత్సరాలుగా వింటున్నాను. 2003 నుంచి ఇల్లెందు పట్టణంతోనూ ఈ పరిసర ప్రాంతాలతో నాకున్నటువంటి పరిచయంలో అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలలో కలుసుకున్న జ్ఞాపకాలు, మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సహోదరు రాజు గారు చెప్పినట్టుగా ఇల్లతులో ఒక ప్రత్యేకమైన ఈ దేవుని కార్యక్రమంలో కలుసుకున్నప్పుడు ఆ రోజు చూశాను వారిలోని ప్రేమ కానీ ఎలానైనా నన్ను వినిపించి నా ద్వారా వాక్యం చెప్పించాలని వారిలో ఉన్న పట్టుదల ఆ రోజు చూశాను. కనుకనే వాస్తవానికి వారు చెప్తున్నట్లు ఈరోజు మరొక చోట ఉండవలసిన వాడిని, వారికి మరొక తేదీని వారికి అడ్జెస్ట్ చేసి ఈరోజు వీరికి ఇవ్వడం జరిగింది. ప్రియారం, నిజంగా సేవ అనేది చాలా కష్టంతోనూ భారంతో కూడుతుంది. ఒక మనిషిని దేవుని లోనికి నడిపించడం అది అంత సులువైనటువంటి కార్యక్రమం కాదు. పౌలు గారి మాటల్లో నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అని గలతి సంఘాలకు ఆయన లేఖ రాసినప్పుడు చెప్తుంటాడు. విన్నప్పుడు ఆ మాటల్లో ఉన్న తీవ్రతను మీరు ఆలోచిస్తే, ఆల్రెడీ అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి పౌలు అనేటువంటి సేవకుడు ప్రసవ వేదన పడ్డాడు. ప్రసవ వేదనతో ఏర్పాటు చేసినటువంటి సంఘం దారి తప్పినప్పుడు, మార్గం తప్పినప్పుడు, అప్పుడు వారిని మరలా సరిచేయటానికి, వారిని మరలా సరి అయినటువంటి దారిలోనికి మళ్ళించడానికి ఆ మహనీయుడు రాస్తున్నటువంటి ఆ లేఖలో మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. మరలా అన్న పదాన్ని ఉపయోగించడంలో ఆల్రెడీ ఒక మారు వారి కొరకు ప్రసవ వేదన అనుభవించాడు. అనగా ఒక తల్లి బిడ్డను కనేటప్పుడు పడే ఆ బాధ, ఆ వేదనతో ఒక సంఘాన్ని ఏర్పరచటాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు. అంటే ఒక వ్యక్తిని దేవుళ్ళోనికి నడిపించటం కూడా ప్రసవ వేదనతో కూడుకున్నదా? ఒకచోట సంఘాన్ని స్థాపించటం అన్నది ఒక తల్లి గర్భముతో ఉన్న ఒక స్త్రీ బిడ్డను కనినప్పుడు పడినటువంటి పురిటి నొప్పులతో సమానమా? అంటే అవునో కాదో అది ఎంత వేదనతో కూడినదో మీకు తెలియాలి అని అంటే, మీరు కూడా ఒక వ్యక్తికి వాక్యం చెప్పి దేవుళ్ళోనికి నడిపించి ఒకచోట సంఘాన్ని మీరు ఏర్పాటు చేస్తే
అది నిజమో కాదో మీకు అర్థమవుతుంది. ఒక మనిషిని లేదా ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని అవిశ్వాసిగా మార్చటము, సంఘంలోకి చేర్చబడిన వారిని సంఘంలోని సంఘానికి దూరం చేయటం అనేది క్షణంలో పని. కానీ ఒక వ్యక్తిని సంఘంలోకి నడిపించటం అయినా, లేదా ఒక దేవుణ్ణే ఎరుగని ఒక వ్యక్తిని దేవునిలోనికి తీసుకొని రావటం అయినా, అది మాత్రం చాలా ప్రయాసతో కూడినదని చెప్పాలి. అందుకే ప్రసవ వేదన అనేటువంటి ఆ పదాన్ని ఆ మహానుభావుడు ఉపయోగించాడు. ఒకసారి వేదనేమో తల్లికి ఇంకా చెప్పాలి అని అంటే అంతకంటే ఎక్కువ అని చెప్తాను నేను. ఎందుకంటే ఒకసారి కంటుంది బిడ్డను తల్లి, ఆ క్షణంలో మాత్రమే ఆ వేదన. కానీ ఒక సేవకుడికి రోజు ప్రసవ వేదనే, రోజు వేదన. అందుకే అదే పౌలు గారు దినదినము మీ కొరకు వధింపబడిన వారమైనట్లు అన్న పదాన్ని ఉపయోగిస్తాడు. దినదినము మేము వధింపబడుతున్నాము అంటాడు. అంటే సేవకుడికి ప్రతిరోజు చావు, దినదిన గండము అంటారు చూసారా. అది ఒక నిజమైనటువంటి సేవకుడు. ఏది ఆశించక లోకంతో సమాజముతో రాజీ పడక యథార్థమైనటువంటి సేవను జరిగించే ప్రతి సేవకుడి జీవితంలో ప్రతిరోజు ఆ పురిటి నొప్పులు, ప్రతిరోజు ఆ ప్రసవ వేదన ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వయసులో కూడా, 79వ సంవత్సరంలో కూడా వారి మాటల్లో కావచ్చు, వారి సేవ పట్ల వారుకున్నటువంటి ఆ తపన కావచ్చు, ఇంకా చేయాలి, ఇంకా చెప్పాలి, బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో నాకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యత సంఘాలన్నింటి కోసం ఆ ప్రార్థన చేసేటువంటి బాధ్యతని చేయగలిగింది. అదే అంటే ఆ వయసులో కూడా ఇంకా సంఘాలను గురించి, విశ్వాసుల గురించి, దేవుని పని గురించి, కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నారు అని అంటే మరి 20లో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి, 30లో ఉన్నవారి పరిస్థితి ఏంటి, 40-50 సంవత్సరాలలో ఉన్నటువంటి మనం ఏం చేయగలుగుతున్నాం అనేది నిజంగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న అండి ఇది. ఎందుకంటే ఒక విషయం చెప్తాను ఈరోజు ప్రసంగంలో, దేవునికి ఇష్టలుగా ఉండేటువంటి ప్రయత్నం మనం చేయాలి. మనం ఈ క్రిస్మస్ రోజు, ఈ క్రిస్మస్ సందేశంలో, క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు జన్మదినం, అదే కదా ప్రపంచం అంతా మాట్లాడుకునేటువంటి మాట. 7 డిసెంబర్ 25 అనగానే యేసుక్రీస్తు పుట్టాడనే కదా. ఎందుకు క్రిస్మస్ మనం చేసుకుంటున్నాము అని అంటే ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చెబుతూ అందరితో సంతోషంగా ఆనందంగా దేవుని వాక్యాన్ని పంచుతూ 10 మందికి ఏదో మనం చేయాలి, వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఆలోచనే ఈ ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం. అసలు ఒక్కసారి బైబిల్లో యేసుక్రీస్తుల వారు జన్మించిన ఆ సమయంలో లేదా ఆ రోజుకు మనం వెళ్ళిపోతే, అనగా 2000 సంవత్సరాల వెనకకు మనం వెళ్ళిపోతున్నాం, 2000 సంవత్సరాల వెనకకు మనం వెళ్దాం. బెతలహేములో యేసుక్రీస్తుల వారు జన్మించారు. బెతలహేములో ఎక్కడ అన్న విషయం మనకు అక్కడ అది అప్రస్తుతం. కానీ ఆయన బెతలహేములో జన్మించిన తరువాత మరియమ్మ పొత్తుగుడ్డలతో చుట్టి సత్రం దగ్గరికి వెళ్ళిందట. సత్రం దగ్గరికి వెళితే సత్రంలో వారికి స్థలం దొరకలేదు. అప్పుడు ఆయనను తీసుకొని వెళ్ళి పశువుల తొట్టిలో పరుండబెట్టింది. ఇంకంతే, రాత్రికి రాత్రి ఆ వర్తమానాన్ని మొట్టమొదట గొర్రెల కాపరులకు తీసుకువెళ్ళింది ఆ దూత అని మనం చదువుకున్నాం. అది చదవబడిన లేఖన భాగం. మొట్టమొదట ఈ వర్తమానాన్ని గొర్రెల కాపరుల యొద్దకు చేరవేయటలో లేదా వారితో మాట్లాడుతున్న సమయంలో చెప్పినటువంటి మాటల్లో ఒక విశేషమైన, ఈరోజు మన అంశానికి సంబంధించిన ఒక మాట 2వ అధ్యాయం లూకా సువార్తలో మనం చూస్తుంటాం. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 11-13 మనం చదువుతున్నప్పుడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము
ఆ దూతతో కూడా నుండి గొర్రెల కాపరులకు వర్తమానాన్ని అందించిన ఆ దూతతో మరికొంతమంది పరలోకము నుండి సైన్యము దిగిపోయిందట. ఆ దూతతో అంటే మరికొంతమంది దేవదూతలు దిగిపోయారా? ఆ వర్తమానం అందించిన ఆ దూతతో పాటు పరలోకముండి ఒక సైన్యంగా దిగిపోయారు. అలా దిగినటువంటి ఆ సైన్యం అంతా కూడా ఏమని వాళ్ళు కీర్తిస్తున్నారో, ఏమని వాళ్ళు స్తోత్రం చేస్తున్నారో, ఏమని వాళ్ళు గానం చేస్తున్నారో 14వ వచనంలో మనం చదువుకుంటాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. అంటే ఇది మొట్టమొదట క్రిస్మస్ సాంగ్ అండి. అది మొట్టమొదట క్రిస్మస్ సాంగ్ ఇక్కడ ఆరంభమైంది. ఎవరితో ప్రారంభమైందంటే పరలోక సైన్య సమూహము దిగి మొట్టమొదట యేసుక్రీస్తుల వారు పుట్టినటువంటి ఆ ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకొని అందరూ పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్న ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని ఇక్కడ లూకా గారు రాస్తున్నారు. పాట ఇది మర్చిపోకూడదు. ఆ పాటలో ఒక మాట, ఎందుకంటే ప్రతి పాట కూడా ఒక పాఠం. మనం పాటలుగా పాడుకుంటున్నాం, కానీ పాడుతున్న ప్రతి పాటను కొంచెం మనసు పెట్టి ఆలోచించాలి. పరధ్యానంగా పాడకూడదు. అదే సమయంలో నేను ఎంత బాగా పాడగలనో అవతల వారికి తెలియాలనేటువంటి ఆలోచనతో పాడకూడదు. నా స్వరం అవతల వాళ్ళు వినాలని పాడకూడదు. అందరూ వచ్చాక అందరి ముందు నేనేంటో చూపించుకోవాలని అస్సలు పాడకూడదు. ఇది అందరికీ ఉన్నటువంటి రోగం. ప్రసంగానికి ప్రసంగానికి మధ్యలో ఉన్న పాటకు ఉన్నంత పోటీ ప్రారంభంలో పోటీ ఉండదు. ప్రారంభంలో ఎవరిని పాడదానికి రండి అని పిలవాలి. అప్పుడు అందరు వచ్చిన తర్వాత మాత్రం చీటీలు అట్టించి ఇటు వస్తుంటాయి. మీరు గమనించారా సభలలో? అందరూ వచ్చిన తర్వాతనేమో చీటీలేమో అక్కడి నుంచి వస్తుంటాయి. కానీ ఎవరూ రాకముందు 10 మంది 20 మందిగా వచ్చినప్పుడు ఇక్కడ నడిపించే వాళ్ళు ఎవరు పాడతారు, ఎవరు పాడతారు, పాడతారు ఎవరైనా వస్తారా, ఎవరైనా వస్తారా అంటే ఎవరు మాట్లాడరు. ఎందుకు? చూస్తుంటారన్నమాట. అందరూ వచ్చారా, రాలే కదా, ఇప్పుడు ఎందుకు పాడటం? మరి ఎప్పుడు పాడతారు అంటే పాడేది ఎవరి కోసం? దేవుణ్ణి స్తుతించటం కొరకు కదా పాడేది. దేవుని మహిమ కోసం కదా పాడేది. దేవుని మహిమ కోసం అన్నట్టే కలదు, వీళ్ళ మహిమ కోసం, వీళ్ళ గొప్పల కోసం పాడే ప్రతి పాట ఒక పాఠం. మర్చిపోకూడదు. ఇంకో విషయం చెప్పమంటారా? పాటలోనే కాదండి పాఠం, మనం ప్రార్థన చేసిన ప్రార్థనలో కూడా పాఠం. మోషే గారు ఒక ప్రార్థన చేశారు, అది 90వ కీర్తన. మీరు కీర్తనలు మంచి, అసలు కీర్తనలు అంటే 150 కీర్తనలు. కీర్తనలు అంటే ఏంటి? కీర్తనలన్నీ పాటలే కదా. మోషే గారు 90వ కీర్తన, అది యాక్చువల్గా మోషే గారు చేసిన ప్రార్థన అక్కడ రాస్తాడు. అంటే మోషే గారు చేసిన ప్రార్థనను కూడా ఒక పాటగా తీసుకొచ్చి పెట్టారు అందులో. ఎందుకంటే అందులో మనకు అవసరమైన ఒక పాఠం అందులో ఉంది కనుక. కనుక ప్రతి పాట ఒక పాఠం అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. కొంతమంది పాడుతుంటారు, పాట ఏమో తక్కువగా వినబడుతుంటుంది, మ్యూజిక్ ఏమో ఎక్కువగా వినబడుతుంటుంది. అసలు ఏం పాడారో ఏంటో ఏమీ అర్థం కాదు. ఎందుకది ఆ పాట? చక్కగా అర్థవంతమైన పాట. ఒకనొక సమయంలో పౌలు సీలలను ఫిలిప్పి అనే పట్టణంలో సువార్త చెప్పినందుకు వారిని భయంకరంగా కొట్టేశారు. పైనున్నటువంటి వస్త్రాలు, పైనున్నటువంటి బట్టలు తీసేసి మరీ బెత్తములతో కొట్టి వారిని లోపల చెరసాలలో పెట్టేశారు, బంధించేశారు. మధ్యరాత్రి కాగానే అప్పుడు పాటలు ప్రార్థనలట. విచిత్రం ఏంటంటే అక్కడ వాళ్ళు వాక్యం చెప్పినట్టుగా లేదు బైబిల్లో. అక్కడ వాక్యం చెప్పారని ఉందా? ఉండదు. అక్కడ మీ తర్వాత చదువుకుంటే అపొస్తలుల గారి 16లో అక్కడ కేవలము పాట ప్రార్థన తప్ప ప్రసంగం లేదు. అక్కడ ఆ పాటలను ప్రార్థనలను ఖైదీలందరూ వింటున్నారట. వాళ్ళిద్దరే కాదు కదా, బోలంతమంది ఉన్నారు ఖైదీలు, వాళ్ళందరూ వింటున్నారట. ఈలోపు భూకంపం, చెరసాల తలుపులన్నీ కూడా తెరవబడిపోయాయి,
సంఖ్యలన్నీ ఊడిపోయాయి. ఇంకేముంది, ఆ చెరసాల అధిపతి ఉంటారు చూసారా జైలర్ గారు, సహజంగానే వీళ్ళు అన్నీ మూసుంటేనే తప్పించుకొని పోయే రకం. అలాంటిది ఇంకా అన్నీ తెరిచేసిన తర్వాత, సంఖ్యలు ఊడిపోయిన తర్వాత ఇంకెవడుంటారు లోపల? ఇంక తెల్లవారితే రోమా ప్రభుత్వం నన్ను ఎంతో భయంకరంగా చంపుద్ది, ఆ చావు కంటే నాకు నేనుగా చంపుకుంటే మంచిది కదా అని తన చేతిలో ఉన్న కత్తితో తన్ను తాను చంపుకోవాలని డిసైడ్ అయిపోయాడు. అప్పుడు పౌలు గారు అది గమనించి, జైలర్ గారు మీరు ఏ హాని చేసుకోకండి, ఇక్కడ ఎవ్వరూ పారిపోలేదు, ఎవ్వరూ తప్పించుకోలేదు, అందరూ జైల్లోనే ఉన్నారు. ఏమండి పౌలు గారు అంటే సేవకుడు, శీల సేవకుడు, ఇద్దరు భక్తులు కనుక వీళ్ళు పారిపోకుండా ఉన్నారంటే పర్వాలేదండి, దేవుని తెలుసుకున్నవారు కనుక. మరి మిగతా ఖైదీలు వాళ్ళెందుకు ఉండాలి, వాళ్ళు పారిపోవచ్చు కదా. అంటే ఈలోపే పౌలు గారు శీల గారు చేసిన ప్రార్థన కావచ్చు, వారు పాడిన పాటల్లోని పాఠాలు వాళ్ళకు అర్థమయ్యాయి. అందుకే వాళ్ళు కూడా పౌలు శీలలతో పాటు పారిపోయే అవకాశం వచ్చినప్పటికీ పారిపోకుండగా జైల్లోనే ఉండిపోయారు. ఏం చెప్పారు? ప్రసంగం ఏం చేయలేదు, కేవలం పాట ప్రార్థన. అంటే మన పాటల్లో కానీ మన ప్రార్థనలో కానీ వినేవారికి ఏం వెళ్ళాలో తెలుసా? వాక్యం. వారికి ఒక పాఠం అర్థం కావాలి. ఇక్కడ కూడా పరలోకము నుండి సైన్య సమూహం దిగిపోయింది. ఇక్కడ రెండవ అధ్యాయం చదువుతున్నప్పుడు దూతతో పాటు, ఓ చాలామంది, ఎంతమంది వచ్చారో తెలియదండి, సమూహం అన్నాడు, సైన్యం దిగిపోయిందట. వాళ్ళందరూ పాట పాడుతున్నారట. మన పాటల్లోనే అర్థాలు అన్నప్పుడు దేవదూతలు పాడే పాటలు పిచ్చి పాటలా? అర్థం లేని పాటలు ఉంటాయా? చక్కటి అర్థవంతమైన పాట. అందులో ఒక మాట, ఆ పాటలో ఒక మాట, రెండవ అధ్యాయం 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుష్యులకు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. భూమి మీద మనుష్యులకు సమాధానం, సమాధానము అన్నాడు. సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే ఆన్సర్ కాదు, సమాధానము అంటే చూసారా, సమాధానం అంటే నెమ్మది, ప్రశాంతత. ఏమండి మన భాషలో ఇంకా ఇక్కడ సమాధానము కలుగునుగాక అన్నాడు. అంటే ఆందోళన ఉండదు, కలవరము లేని, ఆందోళన లేని, చింత లేని ఒక మనశ్శాంతి. ఎవరికయ్యా ఈ శాంతి, ఎవరికయ్యా ఈ ప్రశాంతత, ఎవరికి నెమ్మది అంటే అందరికీ కాదు. అందరికీ అని చెప్పలేదు అక్కడ. అక్కడ చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆ పాటలో భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు అన్నాడు. చూడండి అక్కడ అందరూ సమాధానముగా ఉంటారనుకుంటే పొరపాటు. 800 ఏంటి బాబు సౌండ్ అస్సలు ఎంత గట్టిగా అరిచినా రావట్లేదు. సరే ఏమండి 14వ వచనంలో సర్వ హమ్మింగ్ రానివ్వకండి, ఇంకా నేనే గట్టిగా మాట్లాడదాంలే కానీ హమ్మింగ్ రానివ్వకండి. హలో ఏమండి 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం. భూమి మీద మనుషులకు సమాధానం. అలానే అందరికీ సమాధానం అంటే అందరికీ సమాధానం కాదు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అన్నాడు. 800 కోట్ల మంది
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా 800 కోట్ల మంది మనుషులలో ఎంతమంది సమాధానముతో ఉన్నారు? విషయం చెప్పమంటారా? ఎవరి మనసుల్లో కూడా సమాధానం లేదు. ఏమంటే భయంతో బ్రతకటం లేదా? భయంతో బ్రతుకుతున్నారు. రేపేం జరుగుతుందో అనేటువంటి టెన్షన్ లేదా? ఎందుకు లేదు? రేపేమవుతుందో, వచ్చే సంవత్సరానికి ఏమైపోతుందో, మరో 2 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో, ఒక 2 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోతే అమ్మో ప్రపంచాన్ని భయంకర భయపెట్టిన, ప్రపంచాన్ని వణికించిన, ప్రపంచంలో లక్షలాది కోట్లాది మందిని తీసుకొని వెళ్ళిపోయినటువంటి ఆ కరోనా అనే మహమ్మారి, అది సృష్టించినటువంటి ఆ ప్రళయం, ఆ విలయం మన కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉంది. ఇంకా దానిని మర్చిపోకముందే మరల ఏదో కొత్త వేరియంట్ వచ్చేసిందట, మళ్ళీ నెమ్మది నెమ్మదిగా కేసులు పెరిగిపోతున్నాయట, మళ్ళీ మాస్కులు, మళ్ళీ దూరంగా ఉండండి, మళ్ళీ ప్రకటనలు వింటుంటేనే మరల ఒక రకమైనటువంటి భయం. సమాధానం ఎక్కడుంది? నెమ్మది ఎక్కడుంది చెప్పండి? లేదు. కానీ యేసుక్రీస్తుల వారు వచ్చారు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి యేసుక్రీస్తుల వారు వచ్చినది సమాధానము కొరకే వచ్చాడు. ఆయన రాకలో ఉన్న ఉద్దేశం భూమి మీద మనుషుల్లో సమాధానం ఇవ్వాలనే వచ్చాడు. అందుకే ఆయన సమాధానకర్త, సమాధాన అధిపతి అని ఆయనకున్నటువంటి అనేకమైన పేర్లలో ఇది ఒక పేరు. అయితే ఇక్కడ అందరూ సమాధానంగా ఉన్నారంటే లేరు. చాలా కారణం ఏంటంటే ఇక్కడ చెప్పిన మాటల్లో ఆయనకిష్టులైన మనుషులు అన్న పదాన్ని ఉపయోగించారు. చూసారా? ఆయనకిష్టులైన మనుషులకు అన్నాడు. అంటే నీకు సమాధానం కావాలి అనుకుంటే నువ్వు దేనికి భయపడకుండా నెమ్మదిగా జీవించాలి అనుకుంటే నువ్వు దేవునికి ఇష్టుడుగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. ఎవరు దేవునికి ఇష్టుడుగా ఉంటారో వారు నిశ్చింతగా ఉంటారు. దేవుడికి ఇష్టుడుగా ఉన్నటువంటి మనిషిలో సమాధానం ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీకు లేదు అని ఒకవేళ నువ్వు అంటే నీకు లేకపోవటానికి కారణం ఏంటో చెప్పమంటావా? నువ్వు దేవునికి ఇష్టుడిగా బ్రతకటం లేదు, నీకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతున్నావు. సహజంగానండి మనుషులలో 3 రకాలుగా ఉంటారు. మొదటి రకం ఏంటంటే వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతికేవాళ్ళు. 2వ రకం ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఇష్టమైనట్టుగా బ్రతకాలనుకుంటారు. 3వ రకం దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాలనుకున్నట్టు. ఈ 3 నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు నీకు తెలిసిపోయింది. ఎక్కువ మంది వారికి ఇష్టమైనట్టుగా, నాకు ఇష్టమైనట్టుగా ఉంటానండి నేను, మీరెవరండి చెప్పడానికి అనేవాళ్ళు లేరా? నాకు ఇష్టమైనటి చూస్తానండి, మీరెవరండి చూడద్దంటానికి, నాకు ఇష్టమైంది తాగుతానండి, మీరెవరండి వద్దని చెప్పడానికి, నా డబ్బులు నా కష్టం, నాకు ఇష్టమైనట్టుగా తాగుతాను, ఒకసారి కాదు 3 సార్లు తాగుతాను. మీ జేబు నుంచి ఏమైనా ఇస్తున్నారా నాకు? మీ కష్టం ఏమైనా పెడుతున్నారా నాకు? నా ఇష్టం. అంటే తనకి ఇష్టమైనట్టుగా ఇష్టమైనది చూస్తాడట, ఇష్టమైనది తాగుతాడట, ఇష్టమైనది తింటాడట, ఇష్టమైన చోటుకి వెళ్ళిపోతాడట. మరి ఇంట్లో భార్య, పిల్లలు, కన్నవారు వీరెవరు ఇష్టం అవసరం లేదా? అవసరం లేదు, నా ఇష్టం. ఇక కళ్ళ ముందు కనపడుతున్న భార్య, పిల్లలు, తల్లి, తండ్రి వీళ్ళ గురించి ఆలోచించిన వ్యక్తి కనిపించని దేవుని ఇష్టం కోసం ఆలోచిస్తాడంటారా మీరు చెప్పండి? ఇక లేదు. అంటే మొదటి మనిషి తనకిష్టమైనట్టుగా బ్రతకాలనుకునేవాడు. 2, ఇతరులకు ఇష్టమైనట్టుగా బ్రతకాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది చూడండి, డ్రెస్ వేసుకునేటప్పుడు చిన్నది చెప్తాలేండి, డ్రెస్ వేసుకునేటప్పుడు ఏమండి ఎందుకండి వేసుకున్నారంటే, ఏమండి పలానా వాళ్ళు బాగుందన్నారండి, అంటే వాళ్ళు బాగుందన్నారని వాళ్ళకి నచ్చిద్దని వేసుకుంటారా? అంటే ఈ కొంతమంది ఎదుటి వాళ్ళ ఇష్టం కోసం మాట్లాడుతుంటారు, ఎదుటి వాళ్ళకి నచ్చిందని వీళ్ళు చేస్తుంటారు. అంటే ఎదుటి వాళ్ళకు ఇష్టమని వీళ్ళు వేసుకోవటం, ఎదుటి వాళ్ళకి ఇష్టమని వీళ్ళు పని చేయటం చూస్తుంటే అక్కడ నీ మనసును చంపుకొని నువ్వు బతుకుతున్నావు. నీ మనసును చంపుకొని బతుకుతున్నావు అంటే నీకు ఎక్కడుంది నెమ్మది? నీకు ఎక్కడుంది సమాధానం? కనుక ఇక్కడ ఈ మాటల్లో ఉన్న అర్థం మనం చూస్తుంటే అందరి కోసం కాదు, భూమి మీద తనకిష్టులైన మనుషులకు సమాధానం. అంటే నీకు సమాధానం కావాలి అంటే నువ్వు ఎవరికి ఇష్టుడిగా ఉండాలి?
దేవునికి ఇష్టడుగా ఉంటే నీకు సమాధానం అనేది ఉంటుంది, నెమ్మది ఉంటుందండి. అలా నిజంగా ఆ దేవునికి ఇష్టలుగా ఉండి సమాధానముగా బతికిన వాళ్ళు ఉన్నారా అని ఒకసారి మన బైబిల్ చరిత్రలోనికి వెళ్ళి మనం చూసినప్పుడు అందులో మొట్టమొదటగా ఒక వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యమిస్తూ ఉంటాడు. మొట్టమొదటగా ఆయనే దావీదు గారండి. దావీదు గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో, తరువాత అతనిని తొలగించి, అనగా ఎవరిని తొలగించి, సౌలు అనేటువంటి రాజును తొలగించి, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. ఎందుకు సౌలును తొలగించాడు, ఎందుకు దావీదును రాజుగా ఏర్పరచుకున్నాడు అనంటే సౌలు మీద ఇష్టం పోయింది. మరి ఎవరి మీద దేవునికి ఇష్టం కలిగింది అంటే దావీదు మీద ఇష్టం కలిగింది. ఎందుకు చెబుతున్నాడు చూడండి, మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములు, మర్చిపోకూడదు, తన ఉద్దేశాలు కాదు, ఇతరుల ఉద్దేశాలు కాదు, అంటే తనకిష్టమైనట్టుగా బతకట్లేదు, అలాని ఇతరులకు ఇష్టమైనట్టుగా బతకటం లేదు, నాకిష్టమైనట్లుగా బ్రతుకుతున్నాడు. మీకు అర్థమైందా? అంటే దావీదు ఎవరికి ఎవరి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడట, దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నాడు. సౌలును తొలగించి దావీదును రాజుగా ఏర్పరచటంలో దేవునికున్న ఉద్దేశం మీకు తెలియాలి. ఇక్కడ అప్పటికి దావీదు ఎలా ఉన్నాడో తెలుసా? మంచి యవనంలో ఉన్నాడు, నిండు యవనంలో ఉన్నటువంటి దావీదు, అసలు యవనంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ, ఏమండి ఈరోజు ఉన్నటువంటి యవనస్తులని మీరు చూడండి, ఈరోజు ఉన్నటువంటి యవనస్తులను మీరు బాగా చూడండి, ఎవరైనా కానీ దేవునికి ఇష్టలుగా మీ కళ్ళ ముందు కనబడుతున్నారేమో ఒకరి పేరు చెప్పండి. ఈరోజున్న యువత, ఈరోజున్న యవనస్తుల పిల్లలను మీరు చూడండి, ఎవడు ఎవరికైనా కానీ యవనస్తులైన పిల్లలు వాళ్ళు డ్రెస్ వేసుకునే విధానం కావచ్చు, వారు మాట్లాడే పద్ధతి కానివ్వండి, వాళ్ళు దేవుడు ఆరాధనకు వచ్చేటువంటి సమయం కానివ్వండి, పోనీ ఆరాధనకు వచ్చిన ఆరాధనలో వాళ్ళు కూర్చునేటువంటి ఆ పొజిషన్ కావచ్చు, నిజంగా వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉందా, చెబుతున్నప్పుడు చక్కగా బైబిల్ తెరిచి చూస్తున్నారా, వ్రాసుకుంటున్నారా, ప్రార్థనలుగానే మోకలేస్తున్నారా, నిజంగా ఏదైనా కార్యక్రమానికి వాళ్ళు ముందుగా వచ్చి పనిచేయగలుగుతున్నారా, ఏమైనా సహకారులుగా ఉన్నారా? ఈ రోజు ఉన్నటువంటి యవనస్తులు మీరు చూడండి, అసలు ఎక్కడైనా ఎప్పుడు బిజీ, ఎక్కడ బిజీ, సెల్ఫోన్లో బిజీ, స్నేహితులతో బిజీ, ఊరి మీద బిజీ, ఆటల్లో బిజీ, సినిమాల్లో అంటున్నారు, సీరియల్ అంటున్నారు. ఏమండి ఈరోజున్న యువత ఎవరండి దేవునికి ఇష్టంగా ఉన్నారు చెప్పండి? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దావీదు నేర్పించే ఒక మంచి పాఠం ఏంటో చెప్పమంటారా? యవన కాలములో మీరు ఎవరికి ఇష్టలుగా ఉండాలని చూడకండి రా, మీరు దేవునికి ఇష్టంగా బతికి చూడండి. నేను యవనములో దేవునికి ఇష్టడుగా బతికాను, ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తిగా ఉన్న నన్ను తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు మర్చిపోకూడదు. యవనములో నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను, యవన కాలములో దేవునికి ఇష్టంగా ఉన్నటువంటి నన్ను ఎక్కడో అరణ్యములో బండ మీద కూర్చొని గొర్రెలు కాచుకుంటూ నన్ను తీసుకుని వచ్చి ఈ ఇశ్రాయేల్ సింహాసనం ఎక్కించి నన్ను ఇక్కడ కూర్చో ఎంతగా హెచ్చించాడు దేవుడు చూడు. కర్ర పట్టుకున్న వాడి చేతికి రాజదండం ఇచ్చాడు, బండ మీద కూర్చున్న వాడిని తీసుకుని వచ్చి సింహాసనం ఎక్కించేశాడు, అరణ్యంలో ఉన్న వాడిని తీసుకుని వచ్చి అంతఃపురవాసిగా చేశాడు. దీనంతటి కారణం ఏంటో చెప్పమంటావా? నేను యవనములో నేను ఎవరికి ఇష్టంగా బ్రతికాను? దేవునికి ఇష్టంగా బ్రతికాను. అంటే యవన కాలమున దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అనేటువంటి ఒక అద్భుతమైన పాఠం ఇక్కడ దావీదు జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అదే యవనంలో యవన కాలాన్ని నీకు ఇష్టమైనట్టుగానో, లోకంలోని స్నేహితులకు ఇష్టమైనట్టుగానో, సమాజానికి ఇష్టమైనట్టుగానో ఒకవేళ నువ్వు బ్రతికి చూడు, ఇక నీకు భవిష్యత్తు లేదు. అంత చీకటి, రోదన, కన్నీళ్ళు, బ్రతికినంత కాలం దుఃఖంతో బతకటమే తప్ప ఇక నీ జీవితంలో ఆనందం, సంతోషం ఎలా ఉంటుంది చెప్పు. అందుకే యవనం చాలా విలువైనది, యవనము చాలా ప్రధానమైనది. అది
అదే సమయంలో చాలా ప్రమాదకరమైనది అని కూడా చాలాసార్లు చెప్తుంటాను. అది ఎంత ప్రధానమైనదో అంత ప్రమాదం. కరెంట్ అనేది ఎంత అవసరమో అంత ప్రమాదం. అది మనకు చాలా అవసరం. కరెంట్ లేకపోతే ఈరోజు ఏ పనైనా జరుగుతుందా? ఈరోజు ఈరోజు ఏ పని జరగదండి. ఈరోజు మనకు చాలా అవసరం మనకు పవర్. అలా అని దాన్ని ముట్టుకోగలవా? లేదు, ప్రమాదం. అలానే యవనం కూడా అలాంటిది అంటున్నాడు ఆయన. అంటే యవనములో దేవునికి ఇష్టులుగా ఉంటే దేవుడు వారిని హెచ్చిస్తాడు అని చెప్పడానికి ఒక మంచి సాక్ష్యం దావీదు జీవితం. అందుకే చెప్పాను ఇక్కడ. అందుకే యేసుక్రీస్తుల వారు పుట్టిన రోజున ఆ రోజు పరలోకం నుంచి దిగిపోయినటువంటి సైన్య సమూహం వారు పాడిన పాటలో ఆ పాటలోని ఒక మాట ఏమన్నాడు? 2:14 వచనంలో 2:14 దేవునికి ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అన్నాడు. దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానం. ఇక్కడ దావీదు దేవునికి ఇష్టుడు. అందుకే నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు, దావీదు నువ్వు ఉండవలసింది ఈ చోటు కాదు, రానని తీసుకొని వెళ్ళిపోతాను అని హెచ్చించాడు. చూసారా దావీదును? అలానే ఒక దావీదే కాదండి, ఇలా బైబిల్ చరిత్రను మనం చదువుతున్నప్పుడు అక్కడక్కడ కొంతమంది మనకు కనబడుతుంటారు దేవునికి ఇష్టులుగా బతికిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి ఇష్టులు, అందులో పాత నిబంధనలో మరొక వ్యక్తి కనబడతాడు, ఆయన పేరు వచ్చేసి దానియేలు. దానియేలు గురించి మనం చదువుతున్నప్పుడు 9వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 23వ వచనాన్ని చూడగలిగితే ప్రియులరా, దానియేలు గ్రంథం 9:23 దానియేలు అప్పటికి బబులోని చెరలో ఉన్నాడు, మర్చిపోకూడదు. దానియేలే కాదు, ఇజ్రాయేలీల యూదులైన వారందరూ కూడా 70 సంవత్సరాల చెరలోనికి వచ్చారు. ఈ 70 సంవత్సరాల ఈ చెరలో చాలా బాల్యంలో చాలా పసివాడుగా వెళ్ళాడు. అనగా ఆ యవండి యవనం బాల్యము యవనం ఆ వయసులో ఆ మధ్యలో దానియేలు ఒక బానిసగా ఒక దాసుడుగా వచ్చాడు. వచ్చిన తర్వాత కల్దీయుల విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు. అనగా యవన కాలములో పరాయి దేశములో బానిసగా ఉంటూనే అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అక్కడ పవిత్రతను కాపాడుకున్నటువంటి వాడుగా యవనములో అక్కడ దానియేలును మనం చూస్తున్నాం. అలా యవన కాలాన్ని చాలా పవిత్రంగా కాపాడుకున్న దానియేలు అలానే ఎదిగాడు. దేవుడు అతన్ని కూడా తీసుకుని వెళ్ళి రాజు తర్వాత రాజంతటి వాడుగా ఆ రోజు ఎంత గొప్పగా సింహాసనం మీద కూర్చోబెట్టాడో దానిలో గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. అది నెబుకద్నెజర్ ఉన్నప్పుడే కావచ్చు, బబులోనిలో ఉన్నప్పుడే కావచ్చు, మాదియ పార్శికులు వచ్చిన తర్వాతనే కావచ్చు. ఏంటి, బబులోను రాజు కాలంలోనూ ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉన్నాడు. ప్రభుత్వం పడిపోయినా ప్రభుత్వం మారినా ఆయన స్థానం మాత్రం మారలేదండి. రాజు తర్వాత నెక్స్ట్ ఎవరంటే రాజ్యంలో చెప్పే పేరు ఎవరి పేరు తెలుసా? దానియేలు పేరే చెప్తారు. అంత గొప్ప పొజిషన్లో ఉన్నాడు కారణం తన యవన కాలంలో దేవునికి ఇష్టడు. దేవునికి ఇష్టడని ఉందా అండి బైబిల్లో దానియేలు అంటే? ఉందండి. 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 9:23 మీరు చూడగలిగితే దానియేలు గ్రంథం 9:23 దానియేలు నీవు బహుప్రియుడవు. ఆ మాట చూడండి అక్కడ, దానియేలు నీవు బహుప్రియుడవు. బహుప్రియుడు అంటే అర్థం ఏంటండి? ప్రియుడు అంటే ఇష్టమైన వాడు. ప్రియుడు అంటే ఇష్టమైన వాడు. మనం ఎక్కడో వింటాం ప్రియుడు ప్రేయసి, ఇద్దరు యవనస్తుల మధ్య ఉపయోగించుకునే పదాలుగా మారిపోయేవి ప్రియుడు ప్రేయసి అని, ప్రేమికుడు ప్రేమికురాలు అని. అంటే అర్థమైందంటే ఏమండి ఈడేమో అమ్మాయిని ఇష్టపడుతున్నాడని, ఈ అమ్మాయి ఏమో ఆయన ఇష్టపడుతుందని, వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్న వాళ్ళు. అందుకే ప్రియుడు ప్రియసి అన్నారు. నువ్వు ఎవరికో ప్రియుడు కాదు, దేవుడు నీ గురించి చెప్పాలి ఆ మాట. ఇదిగో వీటి నాకు చాలా ఇష్టం. దానియేలు నీవు నాకు బహుప్రియుడవు అని చూసారా? బహు అన్నాడు ఏమండి? ప్రియుడు అని కూడా బహుప్రియుడవు. దానియేలు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఏమండి ఇష్టం అన్నప్పుడు ఇష్టమైన వాళ్ళ మాట వింటారా వినరా మీరు చెప్పండి? మీరు ఎవరి మాట వింటారండి? మీకు ఇష్టమైన వాళ్ళు మీ దగ్గరకు వచ్చేది అడిగారనుకోండి,
ఒరేయ్ 10 కాదురా, 20 తీసుకో, 100 కాదురా, ఇంకో 500 తీసుకో. ఎందుకు? నువ్వు వంట నాకు అంత ఇష్టం. అంటే ఇష్టమైన వాళ్ళు అడిగినప్పుడు ఏమైనా ఇస్తామో, ఎంత కష్టమైనా వారికి మనం చేయాలనుకుంటాం. అది ఇష్టమైన వారి పట్ల. మరి ఇప్పుడు ఇక్కడ దానియేలు గురించి దేవుడే స్వయంగా చెప్పిన మాట, నీవు బహుప్రియుడవు. మరి కాబట్టి బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయి, నువ్వు ప్రార్థన చేయటం ఆరంభించినప్పుడు అన్నాడా, ముగించినప్పుడు అన్నాడా? అక్కడ రాయబడిన మాట చూడండి, నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయటం ప్రారంభించగానే నీ విజ్ఞాపనకు నేను ఓకే చెప్పేశాను, నీ ప్రార్థనకు జవాబిచ్చేస్తున్నాను, శాంక్షన్. ఎందుకు? నువ్వు ఇష్టుడు కదా, నాకు ఇష్టుడువైన నువ్వు అడిగిన తర్వాత నేను ఎలా కాదనగలను? నువ్వు ప్రార్థన పూర్తిగా ఏమంటే దాని ప్రార్థన కూడా ఇంకా పూర్తి అవ్వలేదట, ప్రారంభించగానే దేవుడు సమాధానం పంపుతున్నాడట. మరి మన సంగతి ఏంటి? మనం అండి ఏమంటే ప్రార్థన అంత అయిపోతుంది, ఒక రోజు అయిపోద్ది, 2 రోజులు అయిపోద్ది, వారం రోజులు ప్రార్థన అయిపోద్ది, 4 రోజులు ప్రార్థన అయిపోద్ది, ఈ ప్రార్థనకు జవాబు రావట్లేదని మళ్ళీ ఉపవాస ప్రార్థన చేస్తుంటావు, కన్నీటి ప్రార్థన చేస్తుంటావు. ఏంటి మామూలు ప్రార్థన చేసిన జవాబు రావట్లేదు, ఉపవాసం ప్రార్థన చేసిన జవాబు రావట్లేదు, కన్నీళ్ళతో ప్రార్థన చేసిన జవాబు రావట్లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేయడానికి జవాబు రాదు. ఎందుకు రాదు? నువ్వు ప్రార్థన చేస్తే రాదు, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన రాదు, నువ్వు ఉపవాసం ఉండి చేసినంత మాత్రాన రాదు జవాబు, లేదా నువ్వు కన్నీళ్ళు కార్చినంత మాత్రాన నీకు జవాబు రాదు. నీవు ముందు ఆయనకు ఇష్టముగా బతికేటట్లుగా ప్రయత్నం చేయి, అప్పుడు సమాధానం వెంటనే వచ్చేస్తుంది, జవాబు వెంటనే ఇస్తాడు ఆయన. అది ఇక్కడ దానియేలు జీవితంలో మనకు కనపడే దానియేలు, నీవు నాకు బహుప్రియుడు అయ్యా, బాగా నచ్చావు. అదే 70 సంవత్సరాలు అయిపోయింది కదా నాయన, 70 సంవత్సరాలు అయిపోయింది కదా, నువ్వు అన్నట్టుగా చిరజీవితం అయిపోయింది కదా, ఇంకెంతకాలం పంపించవా? అది ఆయన మనవి, అది ఆయన విజ్ఞాపన. అలాగే నాకు అర్థమైపోయింది, ఓకే పంపించేస్తాను, పంపించేస్తాను. అంటే ఇక్కడ దానియేలు కూడా మనం చూస్తాను, చూసారా? దానియేలు దేవునికి ఇష్టుడుగా కనబడుతున్నాడు. అలానే ఇంకొక వ్యక్తి మీకు జ్ఞాపకం చేస్తాను, హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయంలో అక్కడ విశ్వాస వీరుల గురించి మాట్లాడుతూ ప్రారంభంలోనే పౌలు గారు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం ఐదవ వచనంలో విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఎవరు? హనోకు. హనోకు ఆయన కొనిపోబడక మునుపు ఆయన కూడా భూమి మీద బ్రతికిన కాలములో ఎలా బ్రతికాడట? దేవునికి ఇష్టుడుగా బ్రతికాడు. ఏమంటే ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాము? దావీదు గురించి మాట్లాడుకున్నాం. ఎవరికి ఇష్టుడు? దేవునికి ఇష్టుడు. తర్వాత ఎవరి గురించి మాట్లాడుకున్నాం? దానియేలు ఎవరికి ఇష్టుడు? దేవునికి ఇష్టుడు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం? హనోకు కూడా ఏమైనా సాక్ష్యం పొందాడు? దేవునికి ఇష్టుడు. మరి నీ గురించి నువ్వంటే ఎవరికి ఇష్టం? నిన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరు? నిన్ను చూసి తలపట్టుకునే వాళ్ళే. నువ్వంటే చాలా కష్టం కొంతమంది ఉంటారండి, వాళ్ళతో మాట్లాడకపోతేనే మంచిదండి అంటారు, వాళ్ళు రాకపోతేనే మంచిదండి అంటారు, ఇంకా మరీ అంటారు, వాళ్ళు కనబడకపోతేనే మంచిదండి అంటారు, ఇంకా కొంచెం అంటారు, వాళ్ళు పోతే ఇంకా మంచిదండి అంటారు. ఇందులో ఏ కేటగిరీలో ఉన్నావో, ఏమనుకుంటున్నారు నీ గురించి? నీకున్న సాక్ష్యం అన్నమాట ఇది, చూసా? ఇది నీకున్న సాక్ష్యం. కానీ ఇక్కడ ఏమంటే ఒక దావీదు గురించి, ఒక దానియేలు గురించి, ఒక హనోకు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవునికి ఇష్టులు వాళ్ళంతా కూడా. ఏమంటే హనోకు దేవునికి ఇష్టుడని సాక్ష్యం పొందాడా? ఎవరండి హనోకు? ఎక్కడున్నాడండి హనోకు? ఏంటండి తన చరిత్ర? ఒక్కసారి మళ్ళా మనం పాత నిబంధనలోకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే వీళ్ళంతా విశ్వాసం, వీళ్ళు అప్పటికే మృతులైన వాళ్ళు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడుతున్న విశ్వాసంలో వీళ్ళందరూ ఎప్పుడో పాత నిబంధనలో చనిపోయిన వాళ్ళు బతికేసి, కనుక వీళ్ళ గురించి తెలియాలంటే మళ్ళా మనం పాత నిబంధనలోకి వెళ్ళిపోవాలి.
ఇప్పుడు మళ్ళీ మన పాత నిబంధనలో ఎక్కడ హనోకు ఎక్కడ 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 మనం వెతుకుతూ వెళ్ళాం అనుకోండి, ప్రారంభంలో కనపడతాడు. ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయంలో ఎన్నో వచ్చిన ఆదికాండం 5వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు 21 ఏమండి, 21లో హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు, 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను అన్నాడండి. ఏమండి ఇక్కడ ఏమర్థమవుతుంది? ఇక్కడ ఒక విషయం మనకు అర్థమైంది ఏంటంటే, అతను దేవునితో నడిచిన వాడు అన్న విషయం మనకు అర్థమైంది. అక్కడ దేవునికి ఇష్టడన్న సంగతి చదువుకున్నాం హెబ్రీ పత్రికలో, అక్కడ దేవునికి ఇష్టడన్న విషయం రాశాడు. ఎందుకు దేవునికి ఇష్టడు అంటే, ఇక్కడ మోషగా రాస్తున్నారు గ్రంథకర్త, అతను దేవునితో నడిచాడు కాబట్టి దేవునికి అతడు ఇష్టడు. దేవునితో నడవటం అంటే ఏంటి? చేయబట్టుకుని నడవటమా, ఆయన వెనకాల నడిచిపోవటమా? చేయబట్టుకుని నడవటం అని కాదు, అతను వెనకాల వెళ్ళిపోవటం అని కాదు. ఒకవేళ అదే అర్థం అనుకుంటే ఇదే పదప్రయోగం నోవా గారి విషయంలో కూడా చేశాడు. నోవా విషయంలో కూడా ఏమని రాయబడిందో చూస్తారు ఒకసారి 6వ అధ్యాయం, అదే 6వ పక్క అధ్యాయం, అదే 6వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం చూద్దామా. నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని రాయబడింది. అంటే నోవాహు కూడా ఎవరితో నడిచాడట? దేవునితో నడిచాడట. అని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు భూమి మీదకి వచ్చేసాడు, నోవా కనబడ్డాడు, ఇద్దరు కలిసి చేపట్టుకుని నడిచారు, అలా అర్థం చేసుకుందామా? లేదు. ఇక్కడ దేవునితో నడవటం అని అంటే దేవునితో సహవాసం, దేవునితో సహవాసం చేయటం. ఇంకా చెప్పాలి అనంటే దేవుని సన్నిధిలో బ్రతకడం. ఇక్కడ మీరు 17వ అధ్యాయం ఒక మాట, 17వ అధ్యాయం అదే ఆదికాండం 17వ ఏమంటే అబ్రహాము గురించి మాట్లాడుతున్నప్పుడు 17 ప్రారంభంలో అబ్రహాము 99 ఏడేండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. దేవుడు అబ్రాహాముతో చెబుతున్న మాట ఏంటంటే, నా సన్నిధిలో నడువు అన్నాడు. నీవు నా సన్నిధిలో నడువు అంటే దేవుని సన్నిధిలో అబ్రహాము నడువమంటున్నాడు అంటే, అనగా దేవునితో నడవడం అనే మాటకు అర్థం దేవుని సన్నిధిలో నడవడం. దేవుని సన్నిధిలో నడవటం అనంటే దేవునితో సహవాసము కలిగి ఉండడం. దేవునితో సహవాసము కలిగి ఉండటం అనంటే ఇంకా దేవునికి ఇష్టముగా జీవించడం అని అర్థం. అందుకే ఈ మాటలో ఉన్న సారాంశం అదే. కాబట్టి అక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు? దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందాను అన్న పదాన్ని అక్కడ ఉపయోగించాడు. అనగా దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు అంటే, దేవునికి ఇష్టడు అంటే దేవునితో నడవటం. దేవునితో నడవటం అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో దేవునితో సహవాసము కలిగి ఉండటం. అప్పుడప్పుడు అంటుంటాం, ఎవరితోటండి వీడు సహవాసం చేస్తున్నాడు అని అడుగుతారు చూసారు పిల్లలు. అంటే ఎవరితోనండి సహవాసం చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? అంటే ఎవడి మాట అండి వీడు వింటున్నాడు? ఎవడు చెప్పిందండి వీడు చేస్తున్నాడు? ఆ మాటలో ఉన్న అర్థం అదే కదండి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సహవాసం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత, అలానే దేవునికి నీకు ఉన్న అన్యోన్యత, దేవుడికి నీకు మధ్య ఉన్న సహవాసం. ఇక్కడ హనోకు దేవుడితో నడిచాడు. అప్పుడు చాలామంది అనుకోవచ్చు, హనోకు సింగిల్ అండి అందుకే నడిచాడు, మరి నాకేంటి, నాకు భార్య ఉంది, పిల్లలున్నారు, నాకు ఇంత భారం వేసుకుని నడవమంటే ఎలా అండి కష్టం అని అంటావని ఇక్కడ హనోకు యొక్క ఫ్యామిలీ గురించి కూడా రాయించాడండి దేవుడు. ఎంత చక్కగా రాయించాడు చూసారా, నువ్వు అలా అనడానికి అవకాశం లేదని. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను, ఎంతమంది కుమారులో చెప్పలేదు, ఎంతమంది కుమార్తెలో చెప్పలేదు. అనగా హనోకుకు భార్య ఉంది, ఆయనకు కుమారులున్నారు, ఆయనకు కుమార్తెలున్నారు. ఏంటి ఇంతమంది కుమారులను కుమార్తెలను భార్యను మొత్తంగా ఎవరితో నడిచాడట? దేవునితో నడిచాడు. మరి నీకేమైంది?
నీకేంటి కష్టం? నువ్వెందుకు నడవలేకపోతున్నావు? మనం ఎందుకు నడవలేకపోతున్నాం దేవుడితో? అందుకే ఇక్కడ హనోకు కోసం మాట్లాడినప్పుడు హనోకు దేవునికి ఇష్టుడు, అందుకే దేవుడు అతనిని తీసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి ఇష్టమైన వాడు గనక దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అలానే దానియేలు దేవునికి ఇష్టుడు గనక ఆయన ప్రార్థన ప్రారంభించకముందు ప్రార్థనకు ఏమిచ్చాడు? జవాబు ఇచ్చేశాడు. దావీదు దేవునికి ఇష్టుడు కనుకనే ఇష్టుడైన దావీదును దేవుడు ఎంత గొప్పగా హెచ్చించాడు, రాజును చేశాడు. అంటే మనకి ఏమర్థమవుతుంది? మనం దేవునికి ఇష్టులుగా ఉండాలి. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చిందే మనలను దేవునికి ఇష్టులుగా చేయటానికి. ఎందుకంటే మనకి ఎలాగో సమాధానం లేదండి. మనకు ఎక్కడ సమాధానం? పాపం చేసిన తర్వాత సమాధానం ఎక్కడ ఉంటుంది? పాపం చేసిన తర్వాత సమాధానం మనిషికి ఉంటుందా? పోతుందా అంటే పోతుంది. ఎలా చెప్పగలము అండి అంటారా? అవ్వాదములు పండు తిన్నారు. పండు తిననంత వరకు దేవుడు ఎప్పుడు వస్తాడా, ఏదైన తోటలోనికి దేవుని ఎప్పుడు చూద్దామా, దేవుడితో ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూసేవాళ్ళు. ఎప్పుడైతే పండు తినేశారో, పాపం చేసేసారో, దేవుడు వచ్చినా సౌండ్ లేదు, దేవుడు పిలుస్తుంటే కూడా సౌండ్ లేదు. మళ్ళా దేవుడు పిలిచేసప్పటికీ మాట వినబడుతుంది తప్ప వాళ్ళకి అనిపించట్లేదు. ఎక్కడ ఆదాము అనేటప్పటికీ, అయ్యా తోటలో నీ స్వరం వినినప్పుడు మేము దిగంబరులమై భయపడి దాక్కున్నాం. ఎందుకు భయపడ్డావు? భయం ఏంది? నిన్నటి వరకు లేని భయం ఇప్పుడెందుకు వచ్చింది? భయం నీకు నిన్నటి వరకు లేని భయం ఈరోజే నీకు ఎందుకు వచ్చింది? అప్పుడు దేవుడు అంటున్నాడు, అయితే నేను తినవద్దని ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు నువ్వు తిన్నావా? అంటే తప్పు చేసావా? పాపం చేసావా? అవునయ్యా పాపం చేశాను. పాపం చేశాను కాబట్టి భయం వచ్చేసింది. ఆ భయంతో ఏమైపోయాడు? దాక్కుండిపోయాడు. యేసుక్రీస్తు వచ్చినంత వరకు ప్రపంచంలో మనుషులందరి పరిస్థితి అదే పరిస్థితి. నువ్వు యేసును అంగీకరించినంత వరకు, యేసు యొద్దకు రానంత వరకు నీ పాపానికి ప్రక్షాళన, నీ పాపానికి, నీ పాపము నుంచి నీకు విమోచన, నిన్ను పాపము నుంచి రక్షణకి ఏది లేదు, రాదు, ఉండదు. ఎందుకంటే ప్రత్యేకంగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడంలో ఉన్న ఉద్దేశమే పాప భయంతో, పాప భీతితో, పాప దాస్యత్వంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని పాపము నుంచి విడిపించి, వారిలో భయాన్ని తొలగించి, వారిలో సమాధానాన్ని నింపి, వారిలో సమాధానం, వారిని ఇతరులతో, వ్యక్తులతో సమాధానం, అలానే వీరిని దేవునితో సమాధానపరచాలన్న ఆలోచనతోనే యేసుక్రీస్తు శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే యేసును నమ్ముకుంటాం. ఏమంటే మనం యేసు ప్రభు నమ్ముకున్నాం. యేసును అంగీకరించిన రోజున బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం తీసుకున్న రోజు ఎంత తేలికైపోయింది తెలుసు కదండి మనసు. ఎందుకంటే ఆ క్షణం వరకు మన పాప జీవితం ఏమైపోయిందో తెలుసా? సమాధి అయిపోయింది. ఆ రోజు వరకు మనం చేసిన పాపాలన్నీ ఆయన ఎదుట ఒప్పుకున్నాం, ఒప్పుకొని వదిలేశాం. అలా నువ్వు పాపాలన్నీ ఒప్పుకొని వదిలిపెట్టడం అన్నది ఏదైతే ఉందోనండి, అది దేవుడికి చాలా ఇష్టం అండి. ఆయనకి ఇష్టమైన చేసామనుకో, అప్పుడు నువ్వేమవుతావు ఆయనకు? ఆయనకి ఇష్టమైన చేస్తే ఆయనకి ఏమైపోతావు? ఆటోమేటిక్గా ఇష్టడు అయిపోతావు. ఏంటండి ఆయనకి ఇష్టం? ఇదేనండి పాపను ఒప్పుకొని వదిలిపెట్టడం. అది 51వ కీర్తనలో దావీదు గారు 51వ కీర్తన 17వ వచనం చూద్దాం. 51వ కీర్తన 17వ వచనంలో దావీదు గారి మాట మనం చదువుకుంటాం. 51వ కీర్తన 17వ వచనంలో దహన బలులు ఇష్టమైనవి కావు. మరి ఏంటి? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే దేవునికి ఇష్టమైనది ఏంటని చెప్తున్నాడు దావీదు గారు? విరిగి నలిగిన మనస్సు అన్నాడు. ఏమండి ఈ దావీదు గారు ఈ కీర్తన ఎప్పుడు రాస్తున్నాడు తెలుసా? ఎప్పుడు రాస్తున్నాడు తెలుసా? ఆయన ఎప్పుడు రాస్తున్నాడు మీకు తెలియాలి అని అంటే 51 పెద్దక్షరాలతో పక్కన చిన్న అక్షరాలను చూడండి, కనిపించి కనిపించకుండా చిన్న అక్షరాలు. ఏంటా చిన్న అక్షరాలు? దావీదు బత్సెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే ఈ కీర్తన ఎప్పుడు రాశాడనమాట దావీదు? పాపం చేసిన తర్వాత పాపము తెలిసినటువంటి చూసిన దేవుడు నాతాను ప్రవక్తను అతని యొద్దకు పంపి వార్నింగ్ ఇవ్వు దావీదుకు, దావీదును హెచ్చరించు, దావీదును గద్దించు అని చెప్పగా నాతాను ప్రవక్త దావీదు యొద్దకు వచ్చి దావీదు ముందు నిలవబడి దావీదును చేసింది తప్పు దావీదు,
నువ్వు చాలా పాపం చేసావు. నువ్వు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేసావయ్యా. విభిచరింపకూడదు అన్న దేవుని ఆజ్ఞలు, ప్రధానమైన ఆజ్ఞల్లో అది మీరావు. మళ్ళా దాన్ని నువ్వు కాపాడుకోవడం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు చేసిన మరొక తప్పు ఏంటంటే, తన భర్త అయినటువంటి ఊరియాను కూడా నువ్వేం చేసావు? చంపించేశావు. హత్య కూడా చేశావు. కనుక దేవుడు నీకు శిక్ష, నీ మీదకి దేవుడు శిక్ష రప్పించబోతున్నాడు, దేవుడు నీకు శిక్ష అమలు చేయమన్నాడు అని. ఎప్పుడైతే దావీదు యొద్దకు నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడో, దావీదును గద్దించగా ఆ గద్దింపుకు దావీదు ఏమయ్యాడో తెలుసా? లోబడ్డాడండి. విషయం ఏంటంటే, అక్కడ నాతాను ప్రవక్త గద్దింపుకు దావీదు లోబడిపోయాడు. లోబట్టము అంటే ఆ తప్పును ఆయన ఒప్పుకున్నాడు, కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయలేదు ఇక. ఎందుకంటే తెలిసిపోయింది. మన వాళ్ళు ఉంటారు, తెలిసినా ఆధారాలున్నా సాక్ష్యాలున్నా అసలు అన్నావంట అన్నాను ఒప్పుకుంటారా? అసలు ఒప్పుకోరు. అనలేదని మాట్లాడుతుంటారు, చేసావు కదా అంటే చేయలేదని మాట్లాడుతుంటారు. వద్దండి, తప్పు జరిగిందంటే, తప్పు మాట్లాడినా తప్పు చేసినా ఆ తప్పును వెంటనే దాన్ని ఒప్పుకోండి. అయితే ఇక్కడ కప్పుకునే ప్రయత్నం కాదు, ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. అలానే ఒప్పుకోవటం మళ్ళా తప్పు చేయటం, ఒప్పుకోవటం మళ్ళా తప్పు చేయటం, ఇది కూడా అలవాటుగా చేసుకుంటారు చాలామంది. వద్దు, ఒప్పుకొని దానిని ఏం చేయమన్నాడు తెలుసా ఆయన? విడిచిపెట్టు అన్నాడు. దావీదు కూడా తన జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశాడు. మరల చచ్చినంత వరకు దావీదు మరల ఇంకెప్పుడు ఆ తప్పు చేయలేదు. ఒక్కసారి చేశాడు. ఆ ఒక్కసారి తప్పు చేసినందుకు కుమ్మిలి 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 ఎంత కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఎంత రోదించాడు తెలుసా? ఆ కన్నీళ్లతో తను పడుకున్న ఆ పరుపు తేలిపోతుంది అంటే అంత బాధ అనుభవించాడు అని చెప్పి తన కీర్తనలో ఆయన అలంకార రూపంలో రాయటం అనేది మనం చదువుకుంటాం. అందుకే అన్నాడు, అనగా విరిగి నలిగిన మనసు అన్న మాటకు అర్థం ఏంటంటే, చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపం, చేసిన తప్పును బట్టి కుమిలిపోవటం, చేసిన తప్పును బట్టి బాధపడటం, మరలా ఇక జీవితంలో ఆ తప్పు చేయకపోవటం. ఇది దావీదు చేసింది. ఇది దేవునికి ఇష్టమైన, ఇది దేవునికి ఇష్టమైన బలి. అందుకే దావీదు దేవునికి ఇష్టుడే, ఇష్టుడు కాబట్టే తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత తప్పు చేశాడు, ఇక ఆ తప్పు మరలా జీవితంలో ఇంకెప్పుడు చేయలేదు. ఆ విషయంలో చాలా చాలా బాధపడిపోయాడు. అలానే దేవుడు కూడా దావీదును వదిలిపెట్టలేదండి. దావీదును దేవుడు మళ్ళీ శిక్షించాడు. ఆ శిక్షే అతని కుటుంబంలో సమాధానం లేకుండా చేసింది చివరి వరకు. అదంతా మళ్ళా వేరే టాపిక్. ఇక్కడ మనం ఆలోచించవలసింది, నీవు దేవునికి ఇష్టుడుగా మారాలి అనుకుంటే నీ జీవితంలో చేసినటువంటి తప్పులు, నీ జీవితంలో జరిగిన పొరపాట్లు ఏంటో నీకు తెలుసు కదా. ఆ పొరపాట్ల విషయంలో, ఆ తప్పుల విషయంలో నువ్వు ఎవరితో కాదు, దేవుడితో సమాధానపడు. దేవుని ముందు మోకాళ్ళ నుంచి కన్నీళ్లు పెట్టి దేవుడితో క్షమించమని, ఆ పాపాల విషయంలో తప్పుల విషయంలో నిజంగా నీ మనసులో పశ్చాత్తాపడితే, నిజంగా నీ మనసును విరిచేసుకుంటే ఆ పాపం విషయంలో, దేవుడు తప్పనిసరిగా నిన్ను చేర్చుకుంటాడు. దేవుడు నిన్ను మరలా ఆయన దగ్గరికి నిన్ను రప్పించుకుంటాడు, నిన్ను దానికి ఇష్టడిగా మార్చుకుంటాడు ఆయన. అది దేవుడి మనస్సు. అంతేకాదు, ఇంకా దేవుడికి నువ్వు ఇష్టడిగా మారాలి అంటే, దేవునికి నువ్వు చాలా దగ్గరైపోవాలి, దేవునికి నువ్వు ఇష్టడిగా మారిపోవాలి అంటే నువ్వు చేయవలసినది ఏమంటే మరొకటి ఉంది. అది ఏమండి, పేతురు గారు రాస్తూ తెసలోనికి రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడతారు. ఏమంటే పౌలు గారు తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం ముగించేస్తాను. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. అక్కడ కూడా ఆయన మాట్లాడుతూ, మరియు ఏమండి, మరియు 3వ వచనం, ప్రభు అయిన యేసునందు మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దేవునికి ఇష్టం ఏంటి? దేవునికి ఇష్టం నువ్వు పెట్టే కాయ, నువ్వు ఇచ్చే పండు, నువ్వు ఇచ్చే బలి, నువ్వు ఇచ్చే అర్పణలు ఇవి కాదు. దేవునికి ఇష్టం ఏంటి చెప్తున్నాడు ఆయన. దేవునికి ఇష్టం ఏంటి చెప్తున్నాడు? నువ్వు దేవునికి ఇష్టడు కావాలి అని అంటే ఆయన అంటున్నాడు, జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవునికి ఇష్టం. మీలో ప్రతి వాడు దేవుని ఎరుగని అన్నజనుల వల్లే కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగి ఉండుటయే దేవునికి ఇష్టం. ఏంటంటే, నీ దేహాన్ని కాపాడుకుంటున్నావా? నీ శరీరాన్ని కాపాడుకుంటున్నావా? ఎలా?
వద్దు, జారత్వం వద్దు, వ్యభిచారం వద్దు. జారత్వానికి వ్యభిచారానికి దూరముగా ఉండి నీ దేహాన్ని నీ ఘటమును కాపాడుకుంటూ ఉన్నావు అని అంటే నీవు దేవునికి ఇష్టుడుగా మారుతున్నావు. లేదు, నా ఇష్టం, నేను ఎవరితోనే, ఎవరి స్త్రీ పురుషుడు విషయంలో, పురుషుడు స్త్రీ విషయంలో, ఎవడొక భార్య మరొక పరాయి ఏమంటే పురుషుడితో, అలా భర్త పరాయి స్త్రీతో ఇలా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా మీరు సంబంధాలు పెట్టుకుంటాం, మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తాం అని అంటే మాత్రం మీరు దేవునికి ఇష్టలుగా మాత్రం మారలేరు. దేవునికి ఇష్టలుగా లేకపోతే చెప్తాను చివరి, దేవునికి ఇష్టలుగా లేకపోతే మీలో సమాధానం ఎక్కడ ఉంటుంది? ఎవరు తప్పు చేసిన తర్వాత మీరు ఏమంటే సంతోషం కూర్చోగలరా చెప్పండి? ఏమంటే మీరు తప్పు చేసిన తర్వాత నిజంగా మీరు ఆలోచించండి, మీరు తప్పు చేశారు, తప్పు చేసిన తర్వాత మీలో ధైర్యం ఉంటుందా భయం ఉంటుందా చెప్పండి? తప్పు చేసిన తర్వాత భయం, నెమ్మది, నెమ్మది ఉండదు, కలవరం, కంగారు, తొందరపాటు, ఇవన్నీ కారణం, ఇవన్నీ పాపము వలన మనలో కలిగేవి. అందుకే ఒక్కసారి గతమంతా కూడా కొట్టివేయాలి అంటే దేవుడు గతాన్ని ఒక్కసారి యేసుక్రీస్తు దగ్గరికి రా అంటున్నాడు. నా దగ్గరికి రా, నా వైపు చూడు, నన్ను నీలో చేర్చుకో, నీ పాపాలన్నీ తీసివేయగలిగిన ఒకే ఒక్కడిని నేను ఎందుకు తెలుసా? పాపము లేనివాడను నేను మాత్రమే ప్రపంచంలో. పాపము లేనివాడే ఎదుటివాణి పాపములను ఏం చేయగలడు? తీసివేయగలడు. ఒక ఏమంటే గుడ్డివాడు గుడ్డివాడికి ఎలా దారి చూపించును అని అంటారు కదా, గుడ్డివాడు మరి గుడ్డివాడు దారి చూపించగలడా? లేదు. ఒక గుడ్డివానికి దారి చూపించాలి అని అంటే మంచివాడే చూపించగలడు. ఒక పాపి మరొక పాపి యొక్క పాపాలు ఎలా తీసేయగలడు? పరిశుద్ధుడు కావాలి, పవిత్రుడు కావాలి. ఆ పరిశుద్ధుడు ఆ పవిత్రుడే ఒక యేసుక్రీస్తుల వారు మాత్రమే ప్రపంచంలో. ఎవరండి ఆయనలా మాట్లాడిన వారు? ఎవరండి ఆయనలా బ్రతికిన వారు? ఎవరండి ఆయనలా జీవించిన వారు? ఎవరిని ఎన్నో సవాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చేమో, యేసు ప్రభు లాంటి సవాలు చేసిన వ్యక్తిని మీరు ప్రపంచ చరిత్ర పుటలలో మీరు చూడండి, యేసు తప్ప ఇంకెవరు కనబడరు. నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్న ఈ సవాల్, అన్న ఈ ఛాలెంజ్ ప్రపంచానికి విసిరినటువంటి వ్యక్తులలో యేసుక్రీస్తుల వారు తప్ప ఇంకా ఎవరైనా కానీ, ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా కానీ మీరు చూసారేమో, మీకు తెలిసినా, మీ చేతిలో ఉన్నా, కళ్ళ ముందు కనబడుతున్న గ్రంథాలన్నీ తిరగవేయండి, యేసుక్రీస్తుల వారు తప్ప మీకు ఇంకెవ్వరూ కనబడరు. అందుకే ఆయన చెబుతున్నాడండి, ఆయన చెబుతున్నాడు, రై నువ్వు ఎలాగో తప్పు చేసావు, నీ అంతరాత్మ అంట చూసారా, నీ మనస్సాక్షిని గద్దిస్తుంది. నువ్వు బయటికి ఏదో మాట్లాడుతున్నావు కావచ్చు, కానీ మనస్సాక్షిని హెచ్చరిస్తూనే ఉందిరా, నువ్వు తప్పు చేసావురా, నువ్వు ఒక పాపి విరా అని మనసు గద్దిస్తుంది నిన్ను. కానీ ఆ భయం నీలో నుంచి పోవాలి అంటే, నీలో సమాధానం రావాలి అని అంటే యేసు నీలోకి రావాలి. పెద్దలు మంచి మాట అన్నారు, వారు అనుభవం వారిది, బెత్లహేములో యేసు పుట్టాడు, అక్కడ పుడితే నీకు ప్రయోజనం ఏంటి? మరి ఎక్కడ పుట్టాలి? దావీదు పట్టణం మొంద నేడు రక్షకుడు మీ కొరకు పుట్టా, దావీదు పట్టణంలో పుడితే నాకేంటయ్యా? నీకు ఎప్పుడు ప్రయోజనం తెలుసా? నీ హృదయంలో పుట్టినప్పుడు. ఆయన నీలో పుట్టాలి, ఆ నీలో పుట్టాలి అని అంటే నీ హృదయం తెరవాలి. నీ హృదయం ఎప్పుడు తెరుస్తా? ఆయన తడుతున్నాడు తలుపు. ఇదిగో ప్రభు తలుపు యొద్ద నిలుచుండి, ప్రకటన 3:20 ఆయన తలుపు యొద్ద నిలుచుండి ఆయన ఏం చేస్తున్నాడట? తడుతున్నాడు. ఎవడైనను నా స్వరము వినే తలుపు తీస్తే నేను వాడి లోపలికి వచ్చేస్తాను. యేసు ప్రభు రావాలా? ఒక ఎమ్మెల్యే గారు మీ ఇంటికి వస్తాడు వద్దంటారా మీరు? అస్సలు ఎంత అడవుడు చేస్తాం. ఒక కలెక్టర్ గారు మీ ఇంటికి వస్తాడు వద్దంటారా? ఒక మినిస్టర్ గారు మీ ఇంటికి వస్తానంటే? అలాంటిది ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక మినిస్టరో, కలెక్టరో మీ ఇంటికి వస్తున్నాడు అంటేనే ఎంత ఆనందపడిపోయి అందరికీ చెప్పి ఇల్లంతా చక్కగా అలంకరించుకొని ఎన్నో రకాలు చేసి పెట్టాలని అనుకుంటున్నారే మీరు? అలాంటిది మీ హృదయం లోపలికి వస్తానంటున్న వ్యక్తి ఎవరు తెలుసా? సృష్టిని కలిగించిన సృష్టికర్త, సర్వాన్ని చేసినవాడు, ఆయన నీ హృదయంలోనికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తలుపు తీ, నీ హృదయం తెరువు, రమ్మను. ఆయన వచ్చిన తర్వాత నీ మనసు ఎంత తేలిగ, ఎంత నెమ్మది, ఎంత అనుభవం, ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చిందే నీ ఆనందం కొరకు, ఆయన వచ్చిందే నీ సంతోషం కోసం, ఆయన వచ్చిందే నీకు సమాధానం కొరకు వచ్చాడు, ఆయన సమాధానం ఇవ్వడం కోసం వచ్చాడు. యేసు ప్రభును కలిగి ఉంటే ఏమనిపించదు తెలుసా అండి? నిజంగా భోజనం లేకపోయినా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎన్ని శ్రమలు ఉన్నా కానీ శ్రమలు శ్రమల్లా అనిపించామండి. ఎప్పుడు? యేసు ప్రభు నీలో ఉన్నప్పుడు, నీతో ఉన్నప్పుడు.
అది యేసుప్రభు లేడు అనుకోండి, చిన్న చిన్న వాటికి విసుగు, చిరాకు, కష్టం అనిపించింది, బాధ అనిపించింది, ఏ చిన్న తట్టుకోలేము, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ తెచ్చుకోవాలి, ఇక్కడ తెచ్చుకోవాలనిపిస్తుంటుంది, చివరికి ఏది కాక ఉరి పోసుకుని చచ్చిపోవాలనిపించింది. అలా చచ్చిపోతున్నాడు ఎంతమంది లేరు? ఉరి పోసుకుని ఆత్మహత్యల పేరుతో ఇప్పటికే అంతమైపోయిన వాళ్ళు ఎంతమంది లేరు మన కళ్ళ ముందు? ఏ మరి నువ్వు, నీకు ఏమి లేదు, నువ్వెందుకు రావట్లేదు, నీకు చచ్చిపోయిన ఆలోచన నీకు ఎందుకు రావట్లేదు క్రైస్తవుడిగా? కారణం క్రీస్తు నాలో ఉన్నాడు. అందుకే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నేనెందుకు చనిపోతాను? అసలు ఆయన నాతో ఉంటే నాకేం కొదువా, నాకేం తక్కువ? ఆ ఆలోచన నీ మనసులోనికి రావు, వస్తుంది ఖచ్చితంగా. అది ఈరోజు మనం అనుభవిస్తున్నాం. నాకు బాగా ఇష్టమైన మాట బైబిల్లో నుండి, మాసిదోనియ సంఘాల గురించి మాట్లాడుతున్నప్పుడు కొరింథీ పత్రికలో చెప్తారు, 2 కొరింథీ పత్రిక 8 మాసిదోనియాలో ఉన్న సంఘాల కట్ట వారు బహు శ్రమల వల్ల వాళ్ళు పరీక్షింపబడుతుంటే అత్యధికంగా సంతోషపడుతున్నారట. అదేంటి, శ్రమల్లో ఏమైనా సంతోషపడతాడండి? శ్రమలు వస్తే సంతోషపడతారా? అసలు శ్రమలు అనేవి సంతోషమా దుఃఖమా చెప్పండి మీరు. శ్రమలు అనేవి సంతోషమా దుఃఖమా చెప్పండి మీరు, చెప్పండి. శ్రమలంటే శ్రమలు వస్తే సంతోషపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? రావద్దని ప్రార్థన చేస్తారు తప్ప కావాలని కోరుకుంటారా? కానీ మాసిదోనియాలో ఉన్న సంఘాల కోసం రాయబడిన మాట ఏంటో తెలుసా? మాసిదోనియాలో సంఘాలంటే ఫిలిప్పి సంఘం కావచ్చు, తెసలోనిక సంఘం కావచ్చు, బెరే సంఘం కావచ్చు, ఈ సంఘాలు మాసిదోనియాలో సంఘాలు అంటారు. ఈ సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే శ్రమల మీద శ్రమలు వస్తుంటే ఓ వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ అంటున్నారట. వాళ్ళు శ్రమలలో హ్యాపీ క్రిస్మస్ అంటారండి? ఎవరైనా శ్రమలలో ఎవరైనా సంతోషం అంటారా? అంటే క్రిస్మస్ అని ఎందుకు అన్నాడు? సంతోషం కదా, ఆనందం కదా. వాళ్ళేమో శ్రమల మీద శ్రమలు వస్తుంటే సంతోషపడుతున్నారు వాళ్ళు. ఎందుకు? మాలో ఉన్నది ఎవరో తెలుసా? యేసు. ఆయన మాలో ఉన్నాడు. ఆయన పుట్టింది ఎక్కడో బెత్లహేములో కావచ్చు, కానీ వీళ్ళున్నది ఎక్కడో తెలుసా? మాసిదోనియాలో ఉన్న యూరోప్లో ఉన్నారు. ఆయన పుట్టింది ఆసియాలో అయితే మాసిదోనియా సంఘాలు అంటే యూరోప్లో. ఎవరన్నా ఆయన ఆసియాలో పుడితే యూరోప్లో ఉన్న వాళ్ళ హ్యాపీగా ఉన్నాడు, కష్టాలలో కూడా హ్యాపీగా ఉన్నారట. ఎక్కడో యేసుక్రీస్తు నిజంగా మధ్య ఆసియాలోని బెత్లహేములో జన్మిస్తే ఈరోజు ఎక్కడో తూర్పు దేశాలలో ఉన్న భారతదేశంలో మారుమూలలో ఉన్న మనం ఈరోజు ఆనందంగా ఉన్నాము అంటే కారణం ఏంటో తెలుసా? యేసు మన హృదయంలోనికి వచ్చాడు, ఆయన మన హృదయంలో జన్మించాడు కాబట్టి. ఏమండి, ఏంటండి దేవునికి ఇష్టం? నువ్వు దేవునికి ఇష్టడిగా మారాలి. దేవునికి ఇష్టడిగా మారాలి అని అంటే ఏమండి, ముందేం చదువుకున్నావు? విరిగి నలిగిన మనస్సు. నీ మనస్సు నువ్వు చేసినటువంటి తప్పులను బట్టి, పాపాలను బట్టి నీవు ఆ మనస్సును ఏమంటే నువ్వు విరిచేసుకోవాలి. ఆ మనస్సును నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే నీకు సమాధానం, నువ్వు దేవునికి ఇష్టడు అవుతావు. అలానే శరీరం నువ్వు కాపాడుకోవాలన్నాడు తెసలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కాపాడుకోవాలన్నాడు. ఇంకో విషయం చెప్తాను ఏమంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది అంటే దాని అర్థం ఏంటి తెలుసా? పౌలు గారు ఎక్కడున్నారో తెలుసా? ఆయన జైల్లో ఉన్నారండి. పౌలు గారు ఈ పత్రిక రాసేటప్పుడు ఎక్కడున్నారో తెలుసా? జైల్లో. మన ఎక్కడ కూర్చుని చదువుకుని చూసారా చక్కగా? ఏంటండి ఈ అలంకారం ఏంటి, లైట్లు ఏంటి, చక్కగా మళ్ళీ చలి పెడుతుందేమో స్వెటర్లు వేసుకొని వచ్చి కూర్చున్నారు. చాలా బందోబస్తుగా వచ్చారు అందరూ కూడా, వెరీ గుడ్. కానీ మనం చదువుకున్న ఫిలిప్పీ పత్రికని మీరు ఓపెన్ చేసి చూస్తున్నారు, కానీ మీరు తీసి ఓపెన్ చేసి చదువుతున్న ఈ పత్రిక రాసింది మాత్రం ఎక్కడ రాసాడో తెలుసా? లైట్ కింద కూర్చొని రాయలేదు, ఇంట్లో కూర్చొని రాయలేదు, ఫ్యాన్ వేసుకుని అసలు రాయలేదు. మరి ఎక్కడ రాశాడో తెలుసా? జైల్లో ఉండి రాశాడు. ఆయన 4 గోడల మధ్య జైలు జీవితాన్ని అనుభవిస్తూ వ్రాసిన పత్రికను ఈరోజు ఇంట్లో కూర్చొని చదవడానికి నీకు బద్ధకం తెలుసా? నేను తీసుకెళ్ళి లోపల పడేయాలి. అప్పుడు ఈ పత్రిక చదవని వాళ్ళందరూ తీసుకెళ్ళి లోపల వేసి నువ్వు చదివిన తర్వాత బయట రావాలి, రానాలి. మరి ఇంట్లో ఉండి చదవడానికి ఏంటి నీకు కష్టం? బైబిల్ ఉంటుంది ఒకటేంటి, 10 బైబిల్ ఉంటాయి. మళ్ళా మా ఇంట్లో ఉండే అన్ని బైబిల్ అన్ని వర్షన్స్, ఈ మధ్య ఇదొకటి, అన్ని వర్షన్స్ ఉన్నాయండి మా దగ్గర అంటారు. నీకు ఆ వర్షన్స్లో నీకు ఎన్ని వచనాలు తెలుసు అంటే ఏం చెప్పడం? ఏ ఎన్ని బైబిల్ ఉంటే ఏం ఉపయోగం? ఎన్ని వర్షన్స్ దగ్గర పెట్టుకుంటే అది బుర్రలో లేని ఎందుకు? ఇక్కడ ఉండాలి, బైబిల్లో ఉండటం కాదు, ఇక్కడికి వెళ్ళాలి అవన్నీ. ఇక్కడ పౌలు గారు ఈ మాట రాస్తున్నప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు, జైల్లో ఉండి మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడు? సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు, ఫిలిప్పీల సంఘానికి. ఇదిగో నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. జైల్లో నాకేం అవసరం? అన్నీ ఉన్నాయి జైల్లో. నాకేం అవసరం?
ఇవన్నీ ఖాళీగా ఉండకుండా రాస్తున్నాను, రాయడానికి నాకు ఏం కావాలి, చర్మ కాగితాలు కావాలి, గ్రంథ చుట్టలు కావాలి, అవన్నీ ఉన్నాయి, సరే బట్టలు కావాలి, ఏదో ఓ రెండు మూడు జతలు ఉన్నాయి, పర్వాలేదు, ఒకటి ఇచ్చేస్తాను, ఒకటి ఉత్తుకుంటాను, మళ్ళీ వేసేసుకుంటాను, సరే భోజనానికి దానికి కూడా సరిపడే సరుకులు ఉండే ఉండిపోయినాయి. ఎందుకంటే ఆయన హౌస్ అరెస్ట్ అయ్యాడు, జైలు అంటే హౌస్ అరెస్ట్ అనమాట, అక్కడ ఉన్న ప్రస్తుతానికి మొదలుచారు అనమాట, ఇది హౌస్ అరెస్ట్లో ఉన్నాడు కనుక అన్నీ ఆయన చూసుకోవాలన్నమాట. అందుకే నాకు కావాల్సిన వివిధాలు అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నాయి. ఇదిగో మీరు పంపిన వస్తువులు, అంటే సంఘం పంపించిందంట పౌలు గారికి. ఏ సంఘం? ఫిలిప్పీ సంఘానికి. అలాగే రాస్తున్నాడు కదా, అందుకే మీరు పంపినటువంటి వస్తువుల వలన, వస్తువులు ఎపఫ్రొదిత వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అన్నాడు. ఇక్కడ కూడా మన దేవుని ఇష్టం వచ్చింది, మనం ఎక్కడికి పోలేదు, అక్కడే ఉన్నాం. ఏంటి మన పాఠం అంతేంటి? భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు ఏమన్నాడు? సమాధానం. అదే క్రిస్మస్. అంటే దేవునికి ఇష్టలుగా ఉంటేనే సమాధానం ఉంటుంది నీకు. మరి నువ్వు దేవునికి ఇష్టలుగా ఉండాలి అనంటే, దేవునికి ఇష్టలుగా ఉండాలి అనంటే చెప్పాడు కదా, విరిగి నలిగిన మనస్సు, నీ పాపాన్ని ఒప్పుకో, వదిలేయి, యేసుప్రభు దగ్గరికి రా, ఆయన చేర్చుకో. ఆయన చేర్చుకున్న తర్వాత నీ శరీరం, నీ ఘటాన్ని, నీ దేహాన్ని కాపాడుకో, జారత్వానికి వ్యభిచారానికి అప్పగించుకో, దాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోగలిగితే దేవునికి ఇష్టం, దేవునికి ఇష్టలుగా మారతావు. అలానే ఇక్కడ రెండో విషయంగా ఏం చెప్తున్నాడు ఆయన, ఆ రోజు సంఘంలో ఉన్న వాళ్ళు దేవునికి ఇష్టమైన పని చేశారట. ఏంటి దేవునికి ఇష్టమైన పని అంటే, సేవకుడికి ఏది అవసరమో ఆలోచించి సేవకుని అవసరాలు తీర్చినటువంటి సంఘం. ఏ సంఘం? ఫిలిప్పీ సంఘం. ధారాళంగా అనగా సేవ కోసం, పరిచర్య కొరకు ధారాళంగా ఇచ్చేటువంటి మంచి మనస్సు కలిగిన వాళ్ళు దేవునికి ఇష్టులు. ఎలా ఇవ్వాలో తెలుసా? ధారాళముగా సనుక్కుంటూ ఇవ్వకూడదు, విసుక్కుంటూ ఇవ్వకూడదు. నువ్వు విసుగుతూ సనుగుతూ నువ్వు ఎంత ఇచ్చినా కానీ దేవునికి ఉపయోగం లేదు. ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి, ఆనందంతో ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. అందుకే ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు. ఎప్పుడు కూడా తీసుకోవటం కాదు, ఇవ్వటం నేర్చుకోవాలి అన్నాడు. అందుకే పుచ్చుకున్నట కంటే ఏది 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 ధన్యమో అన్నాడు, ఇచ్చుట ధన్యమో అన్నాడు. ఇక్కడ పౌలు గారికి ఫిలిప్పీలో సంఘం పంపుతున్నారు, ధారాళంగా పంపుతున్నారు. అవునండి, నువ్వు ఎంత ఇచ్చావన్నది కాదులే, కానీ ఎంత ఇచ్చావన్నది కాదు, ఏ మనసుతో నువ్వు ఇస్తున్నావు అన్నది దేవుడు చూస్తాడు. ఎంత ఇచ్చావన్నది ఎప్పుడు దేవుడు పరిగణలోకి తీసుకోడు. మీ అందరికీ బాగా తెలిసిన ఒక ఆవిడ ఉంటుంది బైబిల్లో, మార్కసువార్త 12వ అధ్యాయంలో, బీద విధవరాలు తెలుసు కదండి. బీద విధవరాలు తెలుసు కదా, బైబిల్లో పేరు చెప్పలేదు, బీద విధవరాలు అని చెప్పాడు అంతే. కానుకలు పెట్టల దగ్గర యేసుక్రీస్తుల వారు దూరం నుంచి చూస్తున్నారు, శిష్యులతో పాటు అందరూ వరుసలు నిలబడ్డారు కానుకలు వేసేవాళ్ళు. ఓ అందరు మూటలు 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 తీసుకొచ్చేస్తున్నారు ఆ పెట్టెలో. ఆఖరిగా వెళ్ళింది ఈవిడ, రెండే రెండు కాసులు వేసింది, ఎక్కువ వేయలేదు, రెండే కాసులు వేసింది. వేయగానే ప్రభు వాళ్ళని అడుగుతున్నాడు, ఏ మీరు చూసారు కదా ఎవరెవరు ఎంత వేశారో, ఎవరు ఎక్కువ వేశారో చెప్పండి అనగానే జనాలు అది చూసిందే కదా చెప్పటం. వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, ప్రభువా అందరు బాగా వేశారు ప్రభా ఈవిడ తప్ప. ప్రభు అన్నాడు, మీకు ఎలా అర్థమైందా? అది కాదు, అందరికంటే ఈవిడ ఎక్కువ వేసింది అన్నాడు. అది ఎలా ప్రభువా అంటే, వాళ్ళు ఉన్న దాంట్లోని చేశారు, ఈవిడ ఉన్నదంతా వేసింది. అందుకే ఆవిడ కంటే ఈవిడే గొప్పది. ఏమంటే ఒక మాట చెప్తాను, మనమేం మనుషులు ఏం చేస్తా తెలుసా, ఇచ్చేది చూస్తారు మనుషులు అంతే కదా. వీళ్ళు కూడా అదే, శిష్యులు కూడా అదే చూశారు కదా, వాళ్ళు ఇచ్చే మూటలు చూశారు. కానీ ప్రభు ఏం చూసి ఏం చూశాడు చెప్పనా, వాళ్ళు దాచుకుంది చూశాడు. వాళ్ళు దాచిందేమో ప్రభువు చూశాడు, మనుషులందరూ చూసిందేమో ఇచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. ఆ రోజు అననీయ సప్పీరాలు కూడా అందరితో పాటు తీసుకొచ్చి ఇచ్చారు. అందరితో పాటు వాళ్ళు ఇచ్చితే, వాళ్ళు ఇచ్చింది అది నిజమైతే వాళ్ళు ఎందుకు చావాలి ఆ రోజు? మరి వాళ్ళు చేసిన పని ఏంటి? దాచారు, చూసారా? దాచారు. దాచింది ఎవరు చూశారు? దేవుడు చూశారు. మనం కూడా ఏం చేస్తాం? ఫిక్స్డ్ ఫిక్స్డ్గానే ఉంటుంది, బ్యాలెన్స్ బ్యాలెన్స్గానే ఉంటుంది. ఏమండి, ఆ స్థిరాస్తులు స్థిరాస్తులుగానే ఉంటాయి, చరాస్తులు చరాస్తులుగానే ఉంటాయి. కానుక అనేటప్పటికీ జై జోపలకి వెళ్ళిపోయి మరలా ఓపెన్ చేసి, ఇది 50ఆ 10ఆ 20ఆ, చూడాల్సిన పని కూడా లేదు లేండి. తాకి తాకి తాకే స్పర్శ కూడా తెలుసు, చేతులకు అర్థమైపోద్ది. కాగితం నెలకు కానీ ఇది 50 అని తెలిసిపోద్ది, అంతే లోపల పడేస్తాం. అది కూడా బాగా నలిగిపోయిన కాగితం వేయాలి, మరీ చినిగిపోయిన కాగితం. మరీ ఎందుకు ఎక్కడా జరిగిన కాగితం చెల్లే ఒకే ఒక చోటు ఏంటంటే, అది దేవుడి దగ్గర. ఆట వాళ్ళు తీసుకోరు, బస్సులు అసలు తీసుకోరు. ఇంక ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది స్త్రీలకు. ఇక ఇక చెల్లేదే ఒకే ఒక చోటు ఎక్కడా? దేవుడి దగ్గర, గుళ్ళో. అంటే దేవుడిని చూసారు ఎలా అయిపోయారు?
చిల్లర, అందులో చల్లని నోటు. దేవుడు అంటేనే చిల్లర వాణి చేశారు, చల్లని నోటు కూడా ఆయనకి పడేస్తున్నారు. ఇదండి దేవుడు అంటే. ఇలా చేస్తే మీరు దేవునికి ఇష్టలుగా ఉంటారా? ఇలా చేస్తే దేవుడు ఇష్టపడతాడా? కేవలం అదే కాదండి, ఇంకోటి కూడా చేయాలి మనం. ఏంటో చెప్పమంటారా? ఆ మాట చూసి ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వచనం చూద్దామా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16లో, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నాడు. అంటే దేవునికి ఇష్టమైనది మరొకటి ఉంది, అదేంటో చెప్తున్నాడు అండి పౌలు గారు. ఏంటంటే, ఉపచారము ధర్మం మీరు చేయటం మర్చిపోకండి. మీ సంఘంలో చూడండి, మీకంటే పేదవాళ్ళు ఎవరున్నారు చూడండి. మీ ఇంటి మీ ఇరుగు పొరుగున చూడండి, మీకంటే పేదవాళ్ళమైన వారు ఎవరున్నారు చూడండి. ఏమంటే బట్టలు లేక, భోజనానికి లేక, హాస్పిటల్లో ఉండి చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ ఎందరో ఉన్నారు మన చుట్టూ. వాళ్ళందరి కోసం ఏమైనా ఆలోచిస్తున్నారా? మూడు పూటలు మంచి భోజనం మీరు చేస్తున్నారు, మంచి బట్టలు. ఏమంటే క్రిస్మస్ సమయంలో షాపింగ్ కొత్తవి కొంటుంటారు. ఏమంటే మీరు కొత్తవి కొన్నప్పుడైనా కనీసం మీ పాత అయినా కానీ మరెవరికి ఇవ్వటానికని ఇష్టపడుతున్నారా? లేదు, పాత వాటితో బీరువాలు నిండిపోవాలి. ఈ కొత్తవి కొన్న అవసరం బీరువా కొంటాం తప్ప పాత మాత్రం తీసి ఎవరికి ఇవ్వం. అర్థమైందా? పాత అయ్యని బీరువాలు నిండిపోతుంటాయి, మరి కొత్త ఎక్కడ పెడతారంటే కొత్త వాటి కోసం అవసరం బీరువానైనా కొంటానేమో తప్ప ఈ పాత తీసి కూడా కనీసం ఎదుటి వారికి సహాయం చెయ్యను. ఇదండి క్రిస్మస్. అక్కడేం అలా చేసి ఇక్కడికి వచ్చేసి గంభీరంగా నువ్వు పాట పాడితే, గంభీరంగా ప్రార్థన చేస్తే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటే దేవుడు హ్యాపీ అంటాడా నిన్ను చూసి? దేవుడు చాలా బాధపడతాడు, దేవుడు చాలా దుఃఖపడతాడు. అంటే దేవునికి మనం ఇష్టలుగా మారటానికి ఏం చేయాలో మీకు అర్థమైంది. అలా దేవునికి ఇష్టలుగా ఉంటేనే మనలో ఏముంటుంది అప్పుడు? సమాధానం. నీకు సమాధానం కావాలా? నెమ్మది కావాలా? నీకు నీలో భయం అనేది పోవాలా? ఏ క్షణాన చనిపోయినా దేవుడు నా పరలోకం నేను వెళ్ళిపోతాను అనే ఆ ధైర్యం నీకు కావాలా? నమ్మకం నీకు కావాలి అని అంటే ఎవరికి ఇష్టలుగా ఉండాలి? ఏమండి, మీరు ఎవరికో ఇష్టలుగా ఉండే ప్రయత్నం చేయకండి. ఏమందరూ మోసగాళ్ళే. మళ్ళీ చెప్తున్నాను, మనుషులంతా మాయగాళ్ళే. మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఎవరిని నమ్ముకోవటం మంచిదన్నాడు? దేవుని నమ్ముకోండి అన్నాడు. వద్దు, మీరు ఎవరికో ఇష్టంగా బ్రతకాలని అస్సలు ప్రయత్నం చేయకండి. ఎవరి దగ్గర తలదించాల్సిన పని లేదు. నువ్వు తలదించవలసింది ఒకే ఒక్క చోటు, దేవుడు, వాక్యం. దేవుడు ఎదుట వాక్యం దగ్గర తలదించుకోగలిగితే చాలు, దేవుని తల ఎత్తుకుంటట్టుగా నిలబెడతాడు తప్ప. ఆయనే నీకు రక్షించేవాడు, ఆయనే నీకు పరలోకాన్ని ఇచ్చేవాడు, ఆయనే నిన్ను స్వర్గానికి చేర్చేవాడు. లేదు అంటే నీ పాతాలను తోసేసేవాడు కూడా ఆయనే. ఎవరికి ఎందుకంటే భయపడాలి? దేనికి భయపడాలి మనం? నువ్వు భయపడుతున్నావు అంటే తప్పు చేస్తున్నావని అర్థం. నువ్వు భయపడుతున్నావు అంటే తప్పు చేస్తున్నావని. ఎందుకు భయం? ఎవరికి భయం? దేనికి భయం? ఆ భయం తీసివేయటానికే యేసుప్రభు వస్తే మళ్ళా నువ్వు భయపడుతున్నావు అని అంటే అర్థం ఏంటి? యేసుప్రభు నీళ్ళ హృదయంలో లేడన్నమాట. అక్కడ పుట్టాడని చెప్తున్నావే తప్ప ఇంకా ఇక్కడ పుట్టలేదని నువ్వు ఒప్పుకుంటున్నట్టే. కనుక ఈరోజుకైనా యేసుక్రీస్తును హృదయంలోనికి ఆహ్వానించి ఆయనకి ఇష్టలుగా ఉండండి. ఎలాగో వచ్చాడు, నమ్మారు. నమ్మిన మీరు ఇప్పుడు చేయవలసిన ప్రయత్నం వల్ల ఒకటే, దేవునికి ఇష్టలుగా ఉండే ప్రయత్నం చేయండి. ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పటివరకు విన్నాం కదా, అదే. దేవునికి ఇష్టలుగా మారండి, సమాధానాన్ని మీరు కలిగి ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. మీ పిల్లలకు మీరు వ్రాయించిన మీ మాటలు మీ పిల్లలకు తెలియచేశాను. సత్యం ఇది, కాదనలేని నిత్య సత్యం. ఎందుకంటే మీ మాట అంత స్థిరమైనది, మీ మాట అంత బలమైనది. చెప్పే నాలో ఏమీ లేదు కానీ మీ మాటలోనే ఉంది నాయన శక్తి. కానీ శక్తి కలిగిన మీ వాక్యాన్ని విన్న మీ పిల్లల హృదయాలలో మీ కుమారుడు